దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు గారు, శివరాత్రికి ఉపవాసం ఉండక్కర్లేదు, ఎవడు ఉండమంటున్నాడు మిమ్మల్ని అనేది కూడా మీరు గతంలో కూడా ఇట్లనే డైరెక్ట్గా చెప్పున్నారు. అసలు దీనికి గల కారణాలు ఏంటి? ఉపవాసం అందరేమో శివశివ అనుకుంటూ ఉపవాసం ఉంటారు, మీరేమో అద్దంటారు, మరి ఏంటి అసలు దానికి రీజన్ ఏంటి? తప్పకుండా అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. ఓం శివాయ గురవే నమః. ఉపవాసం, అసలు చాలామంది జనాలకి సంస్కృత పరిజ్ఞానం చాలామంది కాదు, అసలు ఎవరికీ కూడా సంస్కృత పరిజ్ఞానం లేని వాళ్ళే మన దగ్గర చుట్టూతా ఉన్నారు. మేము మేధావులం జ్ఞానులం అని చెప్పుకుంటూ, ఎందువల్లంటే ఉపవాసం అంటే ఏంటంటే అసలు అది తెలియాలి ముందు అర్థం. వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో ఉన్నారు, వాడికి పుట్టింది, వీడికి పుట్టింది, అర్ధరాత్రి అందరికీ పుట్టింది అనుకునే దానికన్నా ఉపవాసం అంటే ఏమిటి అనేటువంటి విషయం ముందు తెలిసి ఉండాలి కదా. తెలియకుండా ఉపవాసం అనగా నేనేం తిన్ను, మౌనంగా కూర్చుంటా, నోరు మూసి కూర్చుంటా అంటే ఏమన్నా విచక్షణ ఉందా? ఉపహ అంటే తక్కువ, ఉపహ అంటే చిన్నది. ఇప్పుడు మనకు పదార్థాలున్నాయి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అంటే ముఖ్యమంత్రి కన్నా ఒక మెట్టి కింద ఉప ముఖ్యమంత్రి అంటారు. కంఠము, ఉపకంఠము మహాన్యాసంలో చెప్పబడదు, పోయి ఈ రాజకీయం మనకొద్దు, అనవసరం. కంఠాయ నమః, ఉపకంఠాయ నమః అంటే కిందది, అంటే ఏంటంటే తక్కువ. నువ్వు రోజూ తినేటువంటి దానికన్నా తక్కువగా తిని భగవంతుడికి దగ్గరగా ఉండి ఆరాధన చేసుకో అని అన్నారు. అంతేగాని ఉపవాసం ఉండటము అని అంటే ఇది ఇప్పుడు కదండి, ఒక 7 ఏళ్ల క్రితం కూడా ఇదే విషయం మనం చెప్పుకున్నాం, చెప్పాను. ఉపవాసము అని అంటే ఏమీ తినకుండా పూర్తిగా కడుపు మార్చుకొని ఉండి సాయంత్రం జాగరణ అయిన తర్వాత లేదా మర్నాడు నేను తింటాను అని అంటే బాగానే ఉంది. బీపీ, షుగర్ ఇవన్నీ ఉన్నాయి, టాబ్లెట్లు వేసుకోవాలి, ఏం చేస్తున్నారు గమనించుకోవాలండి. ఉపహ అంటే ఏంటంటే తక్కువగా, మితం అమితం, మితం అమితం. మనం రోజు తినేటువంటి ఆహారం ఏ రకంగా అయితే తింటున్నామో ఆ రకమైన ఆహారం కనుక తీసుకున్నట్లయితే భగవంతుడి దగ్గర కూర్చోగానే నిద్ర వస్తుంది. కాబట్టి మనం ఎంతవరకు తీసుకుంటే భగవంతుడి దగ్గర కూర్చొని మనం ధ్యానం చేసుకోగలుగుతామో అంతవరకు నువ్వు మితంగా ఆహారం తీసుకొని భగవంతుడికి దగ్గరగా ఉండు అని చెప్పబడింది. కానీ మందులు మాపులు అన్నీ వేసుకోవాల్సిన పరిస్థితి ఉండి కూడా నాకు శివరాత్రి ఉపవాసం ఉంటాను, నేను రచ్చేస్తాను, జాగరణ చేస్తాను, ఏమీ తినను అని చెప్పి యమధర్మరాజుకి దగ్గరగా నేను వెళ్ళమని చెప్పలేదు కదా. మళ్ళీ మనమే అంటాం శివరాత్రికి ఉపవాసం ఉన్నారండి, టాబ్లెట్లు వేసుకోవాలి, వేసుకోలేదు, ఇబ్బంది పడ్డాడు, అంత శివరాత్రికి అభిషేకం చేసిన శివుడు అసలు నేను ఎందుకు కాపాడతాడు శివుడు, ఆయనకు అవసరం ఏంటి? నిన్ను ఉపవాసం ఉండు ఆయన చెప్పాడు, నీకు నీకు పిలిచి రహస్యం చెప్పాడు, ఉపవాసం ఉండు, నేను నేను కాపాడతానని చెప్పి ఉపవాసం అనేటువంటి పదానికి అర్థము కూడా తెలియకుండా మనం ఉపవాసం చేస్తున్నాం. ఎస్, దానికి ఆయన ఎందుకు కాపాడాలండి? మనం చేసేటువంటి తప్పుడు పనులకి, మనం చేసేటువంటి విధ పనులకి నువ్వే కదా కారణం, నువ్వే నాకు రక్షించాలి, నువ్వే కారణం ఉంటే అదేలా కుదురుతుందండి, కరెక్ట్ కాదు కదా. మనం చేయాల్సింది సవ్యంగా ఏదైతే దానికి పేరుకు సార్థకత ఉందో అది చేస్తే ఆయన నిన్ను కాపాడుకుంటాడు. అది చేయకుండా నేను షుగర్ ఉంది, టాబ్లెట్ వేసుకోవాలి, కానీ ఈశ్వరుడు నన్ను కాపాడతాడు, కాపాడతాడు, ఎప్పుడు కాపాడతాడు? దానికి ఒక విధానం, నన్ను కాపాడాడు, అలాంటి విధానం ఉంటే నిన్ను కాపాడతాడు. అలా కాకుండా నువ్వు చేస్తా అంటే కాపాడతాడు నేను. ఇప్పుడు చేసే వాళ్ళ సంగతి ఏంటి సార్? మరి ఇప్పుడు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ న్యాయం చెప్పాలంటే ఉపవాసం అనేటువంటి పదం మీద ఇప్పుడు ఎవరైతే కనుక ఏమీ తినకుండా ఉంటున్నారో వారందరూ కూడా చేసుకున్నటువంటి అన్ని అంటే ఈ జన్మలో అన్నీ కూడా ఉండి తినలేని దారిద్ర్య కర్మను అనుభవించడం అంతేనా? ఎందువల్లంటే నాకు చిన్న డౌట్ సార్. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు, పంతులు గారు అని చాలామంది అంటున్నారు, మరి మీరు కూడా ఉపవాసం ఉంటారు కదా పూజలు చేసేటప్పుడు? ఉపవాసం అనేటువంటిది అర్థం చెప్తున్నానండి, మితంగా తినటము. ఓకే, మితంగా అన్ని పళ్ళు తిను, ఒకటికి రెండుసార్లు పళ్ళు తిను. అంటే చాలామంది, మీరు చెప్పేది ఎవరి గురించి అంటే చాలామంది ఓన్లీ ఆహారం తీసుకోకుండా మంచినీళ్ళు తాగుతూ బతికే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. ఓకే,
అంటే ఉపవాసం అంటే అర్థం తెలియకుండా తెల్లవారు నేనేం తాగనండి తిన్నండి ఒక్క మంచిని మాత్రం ఇంకేం ముట్టుకొని వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నానండి. ఉపవాసం అంటే కొంచెముగా తిని ఆరాధన ఎక్కువగా చేసుకోవటం. అందులో ఉపవాసం అనేటువంటి పేరుతో ఎందుకు ఇప్పుడు ఈ జన్మలో దానికి పేరుకి అర్థం కూడా తెలియకుండా ఉంటున్నారు అని అంటే, మన ఇంటికి ఎవరైనా భోజన సమయంలో వచ్చినప్పుడు మనం సహజంగా అలవాటుగా ఏం చేస్తుంటాం, భోజనం చేస్తారండి అని అడుగుతాం. అవును. వాళ్ళు మొహమాటం మీద అబ్బాయి బెచ్చేసి వచ్చామండి అంటారు. ఏమన్నాడు కదా అక్కడ, కలుగడుకుండా భోజనం చేద్దామనాలి. ఆయన వస్తాడు రాడు సెకండరీ, కలుగడుకుండా భోజనం చేద్దాం అంటానికి భోజనం భోజనానికి వస్తారా చేస్తారని తేడా ఉంటుంది. ఈ రకమైన పరిస్థితి ఎక్కడైనా వచ్చినప్పుడు మరుసటి విధానంలో నీ ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు పుష్కలంగా ఉండి కూడా ఏమీ తినకుండా ఆనాటి పాపాన్ని ఈరోజు నువ్వు కర్మ ప్రారంభంలో అనుభవించడమే ఉపవాసం అనేటువంటి పేరుతో నువ్వు కర్మ అనుభవిస్తున్నావు అంతే. అక్కడ అంటే ఉపవాసం అనేటువంటి దానికి అర్థమే తెలియకుండా మనం ఉపవాసాలు చేస్తున్నామండి. ఇంకా దానికి ఇంక వ్యర్థమే అది. అంటే అర్థము తెలియని ఉపవాసం వ్యర్థం. ఆ వ్యర్థం చే వ్యర్థమైనటువంటి ఉపవాసాన్ని చేసి భగవంతుడు నువ్వే దీనికి కారణం అంటే అది ఎంతవరకు ఇది గమనించుకోవాలండి. మనం కూడా ఉపవాసం అనేటువంటి పదానికి అసలు ఏమి తినను అనేటువంటి పదానికి ఎక్కడ సమన్వయం కుదిరింది, ఎక్కడ కుదరలా. ఆ సమన్వయం కుదరకుండా దానికి అర్థమే తెలియకుండా మనం చేసేస్తున్నాం చూసారండి. అంతకుమించి దోషమైతే ఇంకేం లేదు. మన శరీరం ఏంటి, మన విధానం ఏంటి, మనం ఎంతవరకు నిలబడగలుగుతున్నాం అనేటువంటి విషయం నిన్ను నువ్వు చూసుకోవాలి. సరే, ఇంకోటి ఇందులో చిన్న సందేహం, మీరు మితంగా తినమంటున్నారు. ఇంకో నా సందేహాన్ని బట్టి ఇంకోటి కూడా క్లారిటీ ఇచ్చారు నాకు, మీరు పండ్లు మాత్రమే తినాలని. మరి ఆహారం తీసుకుంటే పరిస్థితి ఏంటి, కారంతో కూడికిన వస్తువులు తింటే ఉపవాస నియమం లేనట్టే అని? అదేం లేదండి, క్షారలవణ వర్జ్యం చెప్పబడి ఉన్నది. అంటే ఎందువల్లంటే ఉప్పు కారం తినవద్దు అంటారు, అవి ఒక తమోగుణం రజోగుణాన్ని పెంచుతాయి. అవి పెరిగినప్పుడు మనం కూర్చునేటువంటి దృష్టి అనేటువంటిది మారిపోతూ ఉంటుంది. కనుక ఆ ఒక తమోగుణం రజోగుణం మనకు పెరగకుండా ఉండాలి అంటే సాత్వికమైనటువంటి ఆహారం. ఇప్పుడు మేము ఉన్నాం ఉడకబెట్టిన పదార్థం, ఉప్పు కారాలు అందులో వెయ్యం మేము. ఓకే, ఒక ఉడకబెట్టిన పదార్థం తింటాం అన్న హవిస్సు అని ఉంటుంది మాకు. ఆ హవిస్సు అనేటువంటిది మీ అందరికీ కూడా అది ప్రసాదంగా పెడితే ఇది హవిస్సు ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటాయి. మేము వేయించి చేసే విధానం ఉంటుంది హవిస్సు, అది తిని చేస్తాం. అదే హవిస్సు ప్రసాదంగా పెడితే అది హవిస్సు అంటే ఎవరికి తెలీదు, వీళ్ళు తింటూ దీనికి హవిస్సుని పేరు పెట్టారని చెప్పి వక్ర మార్గంలో మాట్లాడటానికి మనకు నాలుకేముంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. కాబట్టి ఏంటంటే సాత్విక ఆహారం, మీకు కాస్త ఉడకబెట్టిన ఉప్మా తినండి, గోధుమ డబ్బా ఉడకబెట్టుకొని తినండి, లేదంటే జావ కాచుకొని తాగండి, లేదంటే రెండు ఇడ్లీలు తినండి అంటాం. అక్కడ తాగం కదా అల్లం చట్నీ అని ఇంకోటనో టమాటా చట్నీ వేసుకుంటాం. ఎప్పుడైతే ఉప్పు కారం తగులుతుందో కోరికలు అనేటువంటివి పెరుగుతుంటాయి. కాబట్టి ఉప్పు కారం తగలకుండా తినేటువంటివి ఏముంటాయి, జావ లాంటివి తాగటం, పళ్ళు తింటాం. అది అందువలన మితంగా తీసుకొని ఈశ్వరారాధన చేయండి అంటాం. ఉపవాసం అనేటువంటిది అర్థం లేకుండా చేసేటువంటి ప్రతి ఒక్క దానికి కూడా వ్యర్థమే. ఆ వ్యర్థాన్ని దృష్టిలో ఉంచుకొని మనం చేసుకుంటూ భగవంతుని నిందిస్తున్నాం కాబట్టి అదొక మహాదోషం. అంటే కేవలం ఈ ఒక్క పదాన్ని పెట్టుకొని, శివరాత్రి అనేటువంటిది కాదు, ఎప్పుడైనా సరే భగవద్ ఆరాధనలో ఉపవాసం అనేటువంటి పదాన్ని పెట్టుకొని దాన్ని అర్థం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకొని ఇంత పుణ్యాన్ని నెత్తి మీద మూట కట్టుకుంటున్నారు. ఇది మాత్రం ఖచ్చితం. సో నిజంగా సార్, ఉపవాసం అనేదానికి చాలా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పారు. అన్నీ ఉండి తినకపోవడం దరిద్రమే, దానికంటే ఇంకో ఏది లేదు. ఉపవాసం అంటే ఎలా చేయాలి, సాత్వికంగా కొంచెం కొంచెం తీసుకుంటూ చేయాలి. అది దేనికోసం అంటే మనకు నిద్రమత్తు రాకుండా ఉండడానికి కూడా చాలా చక్కగా చెప్పారు. సో ఆహారం కూడా ఎందుకు తీసుకోవద్దు అనేది కూడా చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా ఉపవాసం ఎందుకు చేయాలి, చేస్తే ఎలా చేయాలనేది కూడా గురువుగారి మాటల్లో విన్నాం. ఇది వాటి కార్యక్రమం, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.